సో ఆశా గారు ఎస్పి బాలు గారు అదృష్టం కలగలేదు అని అన్నారు ఆయన తర్వాత జడ్జెస్ గారు సునీత మ్యామ్ ప్రకాష్ గారు అలాగే చంద్రబోస్ గారు వ్యవహరించారని కూడా చెప్పారు మరి పాడతా తీయగాలోని ఫస్ట్ మీరు పాడిన పాట ఏంటి లైక్ చంద్రబోస్ గారు కావచ్చు సునీత మ్యామ్ కావచ్చు విజయప్రకాష్ గారు కావచ్చు ఎలా ఉండేవారు సెట్స్లో నేను మొదటిగా పాడిన పాట నటరాజు నయనాలు అండి అది ఆ సాంగ్ ఆ మూవీ ఆ ఒక మూవీ నుంచి పాడాను అది ఓల్డ్ సాంగ్ వాళ్ళు చాలా బాగుండే వాళ్ళండి అంటే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉండేది మ్యామ్ అయితే మాకు ప్రాక్టీస్ సెషన్స్లో అయితే వచ్చి ఇలాగ డీటెయిల్స్ కూడా చెప్పేవాళ్ళు షీజ్ అ ఫ్యాబిలెస్ సింగర్ ఐ లవ్ హర్ ఇంకా విజయ్ ప్రకాష్ గారు కూడాను అలాగే ఇంకా చంద్రబోస్ గారు గురించి చెప్పాలంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన ఆర్ఆర్ఆర్ వరకు వెళ్ళారు ఆయన ఆర్ఆర్ఆర్లో ఆస్కర్ గెలుచుకున్నారు అదే నాకు చాలా హ్యాపీగా ఉందండి లైక్ ఆస్కర్ వరకు ఆయన వెళ్ళారు లైక్ సంగీతం మీద ఇంకా అవగాహన పెరిగింది ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఎలా అనిపిస్తుంది ఒక సింగర్గా మీకు చాలా గ్రేట్ఫుల్ అండి నేను ఆ ఎక్స్పీరియన్స్ అదంతా ఎక్స్పీరియన్స్ అంతా లైక్ కలిసారా ఎప్పుడైనా తర్వాత చంద్రబోస్ గారిని ఆహా మళ్ళీ అలా కలవలేదండి కలవలేదు ఫస్ట్ మీరు ఆడిషన్కి ఇచ్చిన సాంగ్ ఇక్కడ పాడగలరా ചന്ദ്രബിംബം സിംഗധരിഞ്ച രാത്രി ഹരിചന്ദന ചിരകട്ടേ നോധാ ചന്ദ്രബിംബം സിംഗധരി ഹരിചന്ദനാലാ നോരാത്രീ ഹരിച്ചിരട്ടോധാ കോരി നിന്നെ നിറീചേ കംമനീരസ പ്രബന്ധാലെ സൂലേ ചന്ദ്രബിംബം സിഗധരിഞ്ചനുരാത്രി രാത്രി ഇതേ പാടന